ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అంటుందని అది వర్డ్స్లా కానీ వర్డ్స్లా కాదు భయ్యా. అప్పుడేంది నిక్కరాని అంద మరి కబాలి నడిచాడా కబాలిడా సూపర్ స్టార్ రజిని కబాలి నెరుపుడా లోకల్ కబాలి మాక్సిమం సూపర్ హిట్ అవుతుంది. ఇక చూస్తున్నారు కదా లైన్ దొరికి టికెట్స్ దొరకడమే కష్టమేమో మా వర్కే దొరుకుతాయని అనుకుంటున్నాం. మరి ప్రీ రిలీజ్ ఇట్సెల్ఫ్ 225 crores ఇట్స్ షోయింగ్ అండ్ వీఆర్ హోపింగ్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ రజనీకాంత్ అండ్ కబాలి మూవీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 500. ఆ మూవీ గురించి వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్గా. చాలా లైన్ ఉంది, ఇంకా టికెట్స్ దొరుకుతాయో లేదో తెలీదు. తలైవర్ ఎప్పుడే మాస్ తా ఓపెనింగ్ అండి తా పాత్రుకోం. మూవీ ఎప్పుడు హిట్ ఆగింది తెరల, ఎప్పుడు హిట్ ఆయిరం వరల్డ్ వైడ్ రిలీజ్ భయంకర హిట్ అవును. నేను చిన్నప్పటి నుంచి రజనీ ఫ్యాన్, అందుకే చూద్దాం రిలీజ్ రోజు వచ్చింది. ఎప్పుడో రిలీజ్ రోజు మిస్ అవ్వకుండా చూస్తాను అనమాట. 20 ఇయర్స్ నుంచి అంది సూపర్గా ఉంటుంది. దాంట్లో ఏం తిరగలేదు, ఇంకా మళ్ళీ మరో భాష అవుతుంది. కబాలిడా మార్నింగ్ ఎప్పుడు 8-7 వచ్చాము, 7 నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు లైన్లో ఇప్పుడు వచ్చింది. మార్నింగ్ 7 వచ్చాం, చాలా 20 కిలోమీటర్స్ ఎవరి నుంచి 9:00 ఓపెన్ అన్నారు. ఎంతవరకు ఓపెన్ చేయట్లేదు, లైన్లో ఉంచారు టికెట్, ఎంతవరకు ఓపెన్ చేయట్లేదు. కలెక్షన్స్ని ఖచ్చితంగా దాటుతుంది అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఎక్కువ ఉండేది సుల్తాన్, సో బీడేస్తుంది అనుకుంటున్నాం. కబాలినా హై ఎక్స్పెక్టేషన్ ఇరిగే. వి ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ నైట్ టు బుక్ ద టికెట్స్, వి డిడ్ గెట్ ఎనీ టికెట్స్. సో అదనాల ఇప్పు వంది క్యూలో నిక్కుறோம், பார்க்கலாம் கிடைக்குது అంటే கிடைச்சதுனா ఇట్ విల్ బి ఎ కబాలి ఫీవర్. సూపర్ స్టార్ రజని కబాలి, ఇట్స్ గుడ్. ఐ వాంట్ టు సీ రజనీకాంత్ ఫస్ట్ డే ఫస్ట్ షో. పణం టికెట్ வாங்க நின்றுறோம், అనేகமா வாங்கிறோம் நினைக்கிறோம். இங்க இருக்கிற கூட்டத்தை பார்த்தா கண்டிப்பா ஃப்ரண்ட் ரோ தான் கிடைக்கும், பேக் ரோ கிடைக்காது. நெருப்புடா. సిక్స్ ఓ క్లాక్ వచ్చామండి, మార్నింగ్ ఈసీఎల్ నుంచి వచ్చాము. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్, నేను మా ఫ్రెండ్. 8:45 ప్రీమియర్ షో ఉంటుంది కదా అని వచ్చాం. కంప్లైంట్, 8:45 AM షో ఉంటుందని వచ్చాం. వాడు వీళ్ళు 10:45 11 అంట, నాకు అర్థం కావట్లేదు. ఆన్లైన్ లేవు, ఇక్కడ కౌంటర్లు లేవు, టికెట్స్ అని ఏమయ్యా మాకు అర్థం కావట్లేదు. అంటే తమిళ్ షో కావాలి, తెలుగు తమిళ్ షోస్, తెలుగులో తమిళ అన్న ఏదైనా ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాకు 8:45 AM షో ఉండాలి. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అంటుందని అది వర్డ్స్లా కానీ వర్డ్స్లా కాదు భయ్య. ఇంత మార్నింగ్ నుంచి వేజెస్ ఇక్కడ ఉన్నాము, 6 ఉన్నాము ఇక్కడ మేము. ఆన్లైన్లో అక్కడ పెట్టేశారు అనుసరంగా 11:45 షో దొరికింది. 8:45 మొత్తం పొలిటీషియన్స్కి వీటికే వెళ్ళిపోయినాయి. 11:45 షోకి దట్ టూ ఇన్ ఫ్రంట్ రో ఏమయ్యేది, బట్ ఐ గాట్ మై టికెట్స్. హ్యావింగ్ ఎ హై ఎక్స్పెక్టేషన్ కబాలి అండ్ వీఆర్ గాట్ ద ఫస్ట్ డే టికెట్స్, ఫీలింగ్ వెరీ హ్యాపీ. మార్నింగ్ 7 వచ్చాం, ఇప్పుడు దొరికాయి. 8:15 దొరికాయి, మార్నింగ్కి దొరకలేదు. సాడ్లీ కానీ పర్లేదు కదా, రజనీకాంత్ ఎప్పుడైనా చూడొచ్చు. దొరికినాయి చాలా చాలా. సినిమా అయితే ఎక్స్ప్రెషన్ చాలా ఉంది అండ్ డ్రెస్సింగ్ అయిన కోట్ చాలా డైలాగ్ ఎక్సలెంట్. టికెట్ వాంగిటో కబాలిడా నెరుపుడా. రజనీకాంత్ మూవీ చూస్తే మార్నింగ్ ఫస్ట్ షోనే చూడాలయ్యా. సో లేవు టికెట్స్ లేవు, అయిపోయాయి. మార్నింగ్ 8:45 అయిపోయాయి, 10 అయిపోయాయి. సో 11:45 ఉన్నాయండి. என் பேர் கமலக்கண்ணன், நான் தமிழ்நாட்டில் இங்கே படிக்க வந்திருக்கேன். தலைவர் படம்னா அவ்வளோ உசுறு, அங்கே ஃபுல்லாக திருவிழா மாதிரி கொண்டாடுவோம். ஆனால் இங்கே ஹைதராபாத்துக்கு படிக்க வந்துட்டதுனால கிடைச்ச டைமுக்கு வந்துட்டுருக்கேன். ரொம்ப கஷ்டமாக இருக்குது, 8 கிடச்சிருக்குது, மார்னிங் ஷோ கிடைக்க மாட்டேங்குது. தமிழ் படங்களில் மருதி வச்சுக்கிட்டு மீசை முடிக்கிட்டு லுங்கி கட்டிக்கிட்டு நம்பியார் ஏ கபாலி அப்படி சொன்ன உடனே குனிஞ்சி சொல்லுங்க ஜம்மா அப்படி வந்து நிற்கிறானே, அந்த மாதிரி கபாலி நினச்சாடா கபாலிடா. யங் டைகர் NTR ஃபேன்ஸ் அந்தரும் தெக சம்பரப்படிபோத்துனாரு. అదేంటి, ఇంకా జనతా గారే సినిమా రిలీజ్ అవ్వలేదు కదా. అటు కాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను బాగా హల్చల్ చేస్తున్న పేరు కబాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత హై బడ్జెట్